తెలుగు సాక్షి మినిస్ట్రీస్ డైలీబ్రేట్ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను బట్టి మీరందరూ చాలా క్షేమంగా ఉన్నారని, మీరు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం మీ కొరకు నేను ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఈ రోజంతటిని మనందరికీ బహు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్. నా ప్రియమైన వారలారా, ఈ లోకంలో చాలామంది సాటి మనిషిని మానవత దృక్పథంలో చూడరు. చాలామంది ఏం చేస్తుంటారంటే మనిషిని చాలా తక్కువగా చూస్తుంటారు. అవతల మనిషి మనకన్నా ఎక్కువ స్థాయిలో లేనట్లయితే, లేదా మనకి సరి సమానమైనటువంటి స్థాయిలో లేనట్లయితే, అలాంటి వారిని మనుషులు చాలామంది చాలా తక్కువ చేసి చూస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వరు, వారికి ఎలాంటి మర్యాద ఇవ్వరు, వాళ్ళని చాలా హీనంగా చూస్తుంటారు. మీరు గమనించినట్లయితే చాలా ఆఫీసుల్లో వారి క్రింద పనిచేసేటువంటి వారిని చాలా హీనంగా చూస్తుంటారు, చాలా అమర్యాదగా వారితో ప్రవర్తిస్తుంటారు. కనీసం వారి వయసు కూడా గౌరవం ఇవ్వకుండా చాలా దారుణంగా వారిని ట్రీట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో చూసినప్పుడు ఒక న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీసులో ఒక ఉద్యోగస్తుడు తనకన్నా వయసులో పెద్దవాడైనటువంటి వ్యక్తితోటి కాళ్ళు పట్టించుకుంటూ ఉన్నట్లుగా మనం చూసాము. సో ఈ రకంగా చాలామంది ఏం చేస్తుంటారంటే వారి క్రింద పనిచేసేటువంటి వారిని చాలా తక్కువగా చూస్తుంటారు. మనం ఏ ఒక్కరిని కూడా తక్కువగా చూడకూడదు, ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషి కూడా సమానమే. మనం మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రవర్తించాలి, కానీ వారి స్థాయిని బట్టి లేదా వారి యొక్క ఆస్తిపాస్తులను బట్టి మనం ఎదుటివారికి గౌరవం లేదా మర్యాద ఇవ్వడం అనేది చేయకూడదు. మనిషి అంటేనే మనం గౌరవించాలి, మనిషి అంటేనే వారితో మనం మర్యాదగా ప్రవర్తించాలి, మనిషి అంటేనే మనం దేవుని యొక్క ప్రేమను మనం పంచిపెట్టాలి. ఎందుకంటే మనందరం కూడా దేవాది దేవుని చేత సృష్టింపబడిన వారం కాబట్టి. ఒకసారి ఏమవుతుందంటే, ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక అతను వర్క్ చేస్తూ ఉంటాడు. వర్క్ చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీకి గుడ్ మార్నింగ్ చెప్తాడు. అంతేకాకుండా వర్క్ అంతా అయిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్కి గుడ్ నైట్ కూడా చెప్తూ ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇతనితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలామందికి ఈ విషయం నచ్చదు, ఎందుకంటే మనకన్నా తక్కువ స్థాయి ఉద్యోగస్తుడితో నువ్వు ఈ రకంగా ప్రవర్తించడం మాకు నచ్చలేదు, మనకన్నా తక్కువ స్థాయి వ్యక్తికి నువ్వు ఇంత మర్యాద ఇవ్వడం మాకు నచ్చలేదని ఈ యొక్క ఉద్యోగస్తునితో చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇతను దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడు, దేవుని యొక్క భయం కలిగి ఉన్నవాడు కాబట్టి అతను మాత్రం ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూస్తుంటాడు. ఆ సెక్యూరిటీ గార్డ్కి ఉదయం వెళ్ళేటప్పుడు, అలాగే రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు విష్ చేయడం మాత్రం మానలేదు. ఒకరోజు ఏమవుతుందంటే, ఫ్యాక్టరీ అంతా కూడా అయిపోతుంది, ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ సెక్యూరిటీ గార్డ్కి ఒక డౌట్ వస్తుంది, అదేంటి, ఈరోజు నాకు సార్ గుడ్ నైట్ చెప్పలేదు, ఉదయం వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పారు కానీ వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ చెప్పలేదేంటి, ఆయన ఇలా చేయరు కదా అన్నటువంటి అనుమానంతో ఆ సెక్యూరిటీ గార్డు ఆ యొక్క ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి లైట్లన్నీ ఆన్ చేసి చూసినప్పుడు ఒక మూలన మిషన్ దగ్గర ఈ వ్యక్తి పడిపోయి ఉండడం జరుగుతుంది. అతను హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం జరుగుతుంది. వెంటనే ఇది గమనించినటువంటి సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సకాలంలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు కాబట్టి డాక్టర్లందరూ కూడా మంచి ట్రీట్మెంట్ చేసి అతన్ని బ్రతికించడం జరుగుతుంది. ఆ రీతిగా ఆయన కాపాడబడ్డాడంటే, ఆ రీతిగా ఆయన రక్షింపబడ్డాడంటే, ఆ రీతిగా అతనికి పోయిన ప్రాణం తిరిగి వచ్చిందంటే, కారణం ఏంటంటే అతని దగ్గర ఉన్నటువంటి మంచితనమే. ఆ సెక్యూరిటీ గార్డ్ని ప్రతిరోజు కూడా పలకరించడం వలనే అతని యొక్క ప్రాణాలు తిరిగి వచ్చాయి. నా ప్రియమైన వారలారా, మనం ఎదుటి వారిని పలకరించడం వలన మనకి ఏమాత్రం నామోష్య కాదు, మనకి అది ఏమాత్రం సిగ్గు కాదు, మనం సిగ్గుపడాల్సిన పని లేదు. మనం ఎదుటి వారిని తక్కువ చేసి చూస్తే మనం సిగ్గుపడాలి, కానీ ఎదుటి వారిని హీనంగా చూస్తే మనం సిగ్గుపడాలి, కానీ ఎదుటి వారికి మనం గౌరవం ఇవ్వడం అనేది అది ఏమాత్రం మనకి అవమానకరం కాదు. పైగా మనం దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడు అని చక్కటి మాట మనం అనిపించుకుంటుంటాం. కాబట్టి మన అపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి వాచ్మెన్లు కావచ్చు, మన యొక్క ఆఫీసులో పనిచేసేటువంటి మన క్రింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, మన వ్యాపారాల్లో మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా దయచేసి మనం తక్కువ చేసి చూడకూడదు. మనకంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మన స్థాయి వారే వచ్చి మనల్ని కాపాడడం అనేది జరగదు, మన క్యాస్ట్ వారే వచ్చి మనల్ని కాపాడడం అనేది జరగదు, మన మతం వారే వచ్చి మనల్ని కాపాడడం అనేది జరగదు. కాబట్టి మనిషి అంటేనే సాటి మనిషిని ప్రేమించాలి. మనకి ప్రపంచంలో ఏ ఒక్కరూ శత్రువులు కాదు, ఏ మతస్థులు కూడా మనకి శత్రువులు కాదు. ఈ ప్రపంచంలో క్రైస్తవులకు ఉన్నటువంటి ఏకైక శత్రువు ఎవరంటే సాతాను మాత్రమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా క్రైస్తవులందరికీ స్నేహితులే. దేవుడే అలాంటి ప్రేమను మనకు చూపించాడు, మనం కూడా అదే ప్రేమను మనం పొందుకోవాలి. మన సహోదరుల పట్ల మనం ఆ ప్రేమను వ్యక్తపరచాలి. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది,
దావీదు రచించినటువంటి 133వ కీర్తనలో చాలా చక్కటి మాటలు మనం చూడగలం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నిజంగా సహోదరులు ఐక్యత కలిగి నివసించేటువంటి చోట చక్కటి క్షేమం ఉంటుంది, అక్కడ చక్కటి సువాసనలు వెదజల్లుతుంటాయి, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉంటుందని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, మనం సాటి మనుషుల పట్ల మనం ప్రేమను చూపిద్దాం, ప్రేమ కలిగి ఉందాం, అట్టి రీతిగా మనం ఉంటూ దేవుని యొక్క కృపను పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాస్తుతులు స్తోత్రాలు. దేవ, మరి యొక్క నూతన దినాన్ని మా యొక్క జీవితంలో ప్రవేశపెట్టి మా యొక్క ఆయుష్ను పొడిగించున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు డైలీ బ్రెడ్ కార్యక్రమం ద్వారా మేము ఏ ఒక్కరిని కూడా తక్కువగా చూడకూడదు, ఏ ఒక్కరిని కూడా హీనంగా చూడకూడదు, ఏ ఒక్కరిని కూడా మేము అవమానపరచకూడదని మీరు సెలవిచ్చున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు. మేము అందరి పట్ల సహోదర ప్రేమ కలిగి మీ యొక్క ప్రేమను 10 మందికి పంచిపెట్టేటువంటి భాగ్యం అందరికీ కూడా దయచేయండి. అదే రీతిగా ప్రపంచాన్ని ఈ యొక్క కరోనా వైరస్ నుంచి, ఈ యొక్క మహమ్మారి నుంచి రక్షించమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, మీకు కృప చూపించండి, మీ యొక్క శాంతిని సమాధానాన్ని ప్రపంచానికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రపంచ నాయకులందరినీ, దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను దీవించండి, మీకు జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. అదే రీతిగా డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఇండియన్ ఆర్మీని దీవించండి. మీ భద్రతా కాపుదల వారందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. అదే రీతిగా ప్రభువా, ఎవరైతే COVID-19 పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రముగా స్వస్థత దయచేయండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి, వారిని స్వస్థపరిచి వారి ద్వారా చక్కటి సాక్ష్యాన్ని అనేక మందికి వినిపింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. మీ వలన స్వస్థత పొందడం వలన దేవా, మీ యొక్క సాక్ష్యాన్ని 10 మందికి పంచిపెట్టేటువంటి భాగ్యం వారందరికీ కూడా దయచేయండి. ఇతరత్ర అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా స్వస్థత దయచేయండి. అదే రీతిగా రైతులందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాల సమృద్ధిని ఇవ్వండి, వారి పంట పొలాలని దీవించండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, అదే రీతిగా ప్రభువ విధవరాంటను వారి బిడ్డలను దీవించండి. మీ భద్రతా కాపుదల వీరందరికీ కూడా దయచేసి మనం ప్రార్థన చేయించున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా దేవ అతి త్వరలో వారి యొక్క గృహాలలో శుభకార్యాలు జరుగునట్లుగా ఆశీర్వదించండి. గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా చక్కటి గృహాలను అనుగ్రహించండి. దానికి మించినటువంటి పరలోక గృహాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం ప్రార్థన చేయించున్నాం. చదువుకున్న బిడ్డలకు మీకు సహాయం దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా తగిన సమయం ముందు ఎవరైతే అర్హులు వారందరికీ కూడా చక్కటి ఉద్యోగాలు దయచేసి మనం ప్రార్థన చేయించున్నాం. అదే రీతిగా ప్రభువా, ఎవరైతే ఆకలితో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించండి. వారికి సహకరిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మేము ఏదైనా ఒక మంచి పని చేయడానికి మాకు సహాయము చేయమని, మా ద్వారా మా కుటుంబాల ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి చూడకండి, ఏ ఒక్కరిని కూడా హీనంగా చూడకండి. మీ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, అదే రీతిగా మీ యొక్క వ్యాపారాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల దగ్గర కావచ్చు, ఏ ఒక్కరినైనా సరే మీరు తక్కువ చేసి చూడకండి. ఎందుకంటే వారికి మనం సహోదర ప్రేమను పంచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.